తప్పకుండా చేస్తాం, చేయకుండా ఎట్లుంటాం? చేయకుండా ఉండే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. అక్కడ ఆ జాగాలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతాము. అందులో సందేహం ఏం లేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఆ రోజు ప్రకటించాం, క్లియర్గా స్పష్టంగా చెప్పినాం. అమరోజు ప్రారంభం రోజు చెప్పారు కేసీఆర్ గారు. దాంట్లో చర్చ లేదు. 10 గంటల కింద ఉంది ఆ సెక్రటేరియట్. ఎవడో తెలివి తక్కువ మాట్లాడినాడు. సెక్రటేరియట్ కట్టిందే మొన్న, సెక్రటేరియట్ కట్టి అమరజ్యోతి పూర్తయినాడే చెప్పారు కేసీఆర్ గారు. అది ఈసారి రాగానే పెట్టుకుందాం అనుకున్నాం, మంచిగా ఒక పండుగ చేసుకుందాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ఆత్మలీనలు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ. అది దురదృష్టం. తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు దురదృష్టం. తెలంగాణ ఆపలేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీది? అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము రాజకీయ కక్ష సాధింపుల్లో ఉండకూడదు. గత ప్రభుత్వం ఏదో పెట్టుకుంది పెట్టుకోనియండి అని చెప్పి దేని జోలికి పోలేం మేము. వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు విగ్రహం పీకేస్తాము అని చెప్పేసి పోయాను. పోతే కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు, మనం ఏదో వెంజన్సీతో ఉన్నట్టు ఉండకూడదు. గతంలో పెట్టినరు వాళ్ళు, ఆ రోజులు ఉన్న వాటిని మనం గౌరవించాలి మనం అని చెప్పి వదిలేసి. చాలామంది ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు కూడా కొడతాను పోయాను. ఇప్పుడు పదవులు పొందుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిగా దీని మీద. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, స్పష్టంగా కోదండరామ్ తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసినారు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరామ్ కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. ఇదే కోదండరామ్ సాగరహారతిలో పాల్గొంటున్నప్పుడు ఎక్కడ రేవంత్ రెడ్డి చర్యలు ఆ రోజు ఏముండెనో, ఈరోజు కోదండరామ్ వాటి మీద తన అభిప్రాయం ఏం చెప్తాడో చెప్పాలి. పర్టికులర్గా ఈ విషయంలో, విగ్రహం విషయంలో కోదండరామ్ ఆయన అభిప్రాయం ఏందో చెప్పాలి ప్రజలకు. అంటే తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? తెలంగాణ తల్లి అట్లా చేసిందని వాళ్ళ ఉద్దేశమా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సోయిందా? తెలంగాణ జ్ఞానమే లేని వేదవులు అంతకంటే గొప్పగా మాట్లాడతారు? అదే దురదృష్టం. ఇప్పుడు అంత వాళ్ళు కూర్చున్నారు కదా, అదే సమస్య. అంత వాళ్ళు వచ్చి కూర్చున్నారు కాబట్టి సమస్య. ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. ఒక ముఖ్యమంత్రి అంటూ నుంచి ఇటువంటి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. ఇవాళ ఇది మా కర్మ అనే పరిస్థితికి వచ్చారు. ఇట్లా అనుకుంటే మేము మా నిర్ణయం కట్టుకునేది కాదు అనే నిర్ణయానికి వచ్చారు. ఒకటంటే ఒకటి ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయి తగ్గ పదాలు ఉన్నాయా, మాటలు ఉన్నాయా? పెట్టు, తెలంగాణ తల్లినే పెట్టు. కేసీఆర్ పెట్టమని ఎవరన్నారు? ఇప్పుడు అనలే కదా. మేము ఇప్పుడు అక్కడ పెట్టిన జాగా పర్టికులర్గా ఆ రోజు తెలంగాణ తల్లిది అని మేము చెప్పినాము. చెప్పినాము రాజీవ్ గాంధీ గాంధీ బొమ్మలు పెట్టుకుంటామా, ఇంట్లో పెట్టుకుంటామా, ఎవడో చూడు. అది ఎన్ని రోజులు పెట్టుకుంటాడు ఎవడికి తెలుసు? ఆయన 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 గాంధీ భవన్కి ఎన్ని రోజులు పోతాడో ఎవడికి తెలుసు? గాంధీ భవన్
ఉంటాడో అవతలికి పోతాడో, దాన్ని ఎదురుగా అనుకుంటా కదా, ఆపోజిట్ ఆపోజిట్ కదా, ఆపోజిట్. రాజీవ్ గాంధీ చరిత్ర మాకు బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం మేము. రాజీవ్ గాంధీ చరిత్ర బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం. రాజీవ్ గాంధీ తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించినట్టు నేను ఒకటి తీసుకొచ్చి చూపించి మొత్తం రికార్డులల్లా మొత్తంలో రాజీవ్ గాంధీ నోటి నుంచి ఎక్కడైనా ఒక తెలంగాణ పదం ఉచ్చరించబడ్డట్టుగా ఒక్కటి దాని ఆధారం తీసి చూపించి లేదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణకు వచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కానీ ఒక రూపాయి కానీ ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఇచ్చినట్టుగా చూపించండి. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రుల్ని అవమానించిన సందర్భాలు ఎక్కువనే వీళ్ళు. రాజీవ్ గాంధీని పిలిచి ఫౌండేషన్ ఇచ్చింది తప్ప అది తెలంగాణ కొరకు ఇచ్చింది కాదు, తెలంగాణ సెపరేట్ కాదు, అది తెలంగాణకు నష్టం జరిగింది, తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తున్నామని ఇచ్చింది కాదు. నేను చెప్పి ఆ రోజైనా ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో తెలంగాణ పదం వినిపిస్తే మేము దేనికి అనుకుంటాం. ఆ రోజు నాడైనా వచ్చిన రోజు ఆయన ఉపన్యాసంలో తెలంగాణ కొరకు ఇది ఇచ్చినానో, తెలంగాణ ఇదనో, తెలంగాణ బాగుపడాలనో, తెలంగాణ గొప్పదనో, తెలంగాణ గౌరవిస్తున్నాను, తెలంగాణ వెనుకబడతానని గుర్తిస్తున్నాను, ఏదైనా ఒక పదం ఆయన మాట్లాడిన దాంట్లో చూపించమనండి. ఓకే, అదే మరి తెలంగాణ అనే పేరు మీద, తెలంగాణ వెనుకబాటును పోగొట్టడం కొరకు అనే పేరు మీద, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదా తెలంగాణ ప్రజల డిమాండ్ మేరకు అన్న పదాన్ని ఏమని చూపిస్తారా? ఎప్పుడైనా ఒకటి తెలంగాణ ఆయనకు ఆనాడు లేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా తెలంగాణ ఆత్మ లేదు. విషయం కాదు, మళ్ళీ తొందరలో వింటాం ఈయన నోటి నుంచే లేను తిట్టేది. ముఖ్యమంత్రి నోటి నుంచే తొందరలోనే కాంగ్రెస్ నాయకులను తిట్టే మాటలు చూస్తాం.